తమిళ రాజకీయాల్లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శశికళ హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు శశికళ. 24 గంటల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, గవర్నర్ను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని ఈ పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు శశికళ. గవర్నర్ తీర్పుపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు శశికళ. 24 గంటల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, గవర్నర్ను ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు శశికళ. గవర్నర్ తీరుపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు శశికళ. 24 గంటల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, గవర్నర్ను ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు శశికళ. గవర్నర్ తీరుపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు శశికళ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్, శశికళ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది, ఏంటి పిటిషన్ లో పేర్కొన్న పూర్తి వివరాలు ఏంటి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలంటూ, దానికి సంబంధించి అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా కోరినటువంటి శశికళకు ఇప్పటి నుంచి గవర్నర్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఇక న్యాయపరంగా ఆయన ఎదుర్కొందామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే శశికళ వర్గానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో ఆవిడ చర్చించారు. అందులో భాగంగానే 119 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి
ఒక పిటిషన్ ని ఆవిడ తయారు చేసి ఇందాకనే మద్రాస్ హైకోర్ట్ ని అప్రోచ్ కావడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి లాయర్లు రెండుగా విడిపోయిన నేపథ్యంలో శశికళ వర్గంలో ఉన్నటువంటి ఏఎల్ శర్మ అనే ఒక అడ్వకేట్ పూర్తి స్థాయిలో ఒక బిల్ తయారు చేశారు. ఇందులో 119 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి సంతకాలన్నింటినీ కూడా యాడ్ చేసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 24 గంటల్లోగా తనకు ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ ని ఆదేశించాలని చెప్పి కూడా దాఖలైనటువంటి ఈ పిటిషన్ లో తమకు న్యాయం జరుగుతుందని చెప్పి శశికళ వర్గం భావిస్తుంది. అయితే ఇది ఎప్పుడు విచారణకు వస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరికొద్ది మంది ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఇందులో తీసుకున్నారు. దీన్ని ఏబిఎస్ కార్పస్ కింద పరిగణించాలని చెప్పి కూడా ఆ పిటిషన్ లో దాఖలు చేయడం జరిగింది. మరి గవర్నర్ నుంచి కాల్ వస్తుందా? ఇప్పుడే కాసేపటి కిందట కొవ్వత్తూరు బయలుదేరినటువంటి శశికళ ఎమ్మెల్యేలతో పాటు పరేడ్ చేస్తుందా అన్నది మాత్రం కొద్దిగా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. మద్రాస్ హైకోర్టు జోక్యం కోవడంతో పూర్తి స్థాయిలో ఇక న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలని భావిస్తున్నట్టుగా శశికళ వర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే మరొక వైపు ఢిల్లీలో కూడా సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు జనతా పార్టీ. గతంలో ఉన్నటువంటి జనతా పార్టీ నేత ఆ తర్వాత బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, ఆయన కూడా గవర్నర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, సో గవర్నర్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకొని శశికళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఆర్టికల్ 32 ఉపయోగిస్తూ కూడా ఒక విషయం దాఖలు చేయడం జరిగింది. సో ఇలా ఓవరాల్ గా చూస్తే తమిళ రాజకీయాలన్నీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు మరి రెండు రోజుల్లో వస్తున్న నేపథ్యంలో ఇలా కోర్టును ఆశ్రయించడం వెనుక శశికళ యొక్క వ్యూహం ఏంటన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితిగా ఉందని మనం భావించవచ్చు. అయితే ఈ యొక్క కోర్టు తీర్పుకు సంబంధించి ఎలా వస్తుంది, ఎప్పుడు విచారణ వస్తుంది అన్నది.